Want to study in Germany? Then Exela is the best option. Admissions with scholarships available. Call 9881-9666. ప్రతిదీ కూడా చెప్తూ వస్తున్నారు మంగళగిరి ఎమ్మెల్యేగా. దాన్ని 2019 తర్వాత ఆయన అప్పుడు ప్రభుత్వం ఆయన చెప్పిన మాటని పెడచెవిని పెట్టి పట్టించుకోలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మంగళగిరి ఎమ్మెల్యే గారు ఆ మొత్తం అంతా కూడా సోదాహరణంగా ఆధారాలతో సహా ఆయన పిటిషన్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి. ఆ పిటిషన్ మీద సిబిసిఐడిని ఎంక్వైరీ వేయడం జరిగింది. ఆ ఎంక్వైరీలో భాగంగా ఏదైతే ఇవాళ లింగమనేని రమేష్ గారు ఆయన లేదా ఆయనకి లబ్ధి చేకూరేట్టు కానీ లేదా ఇంకా చాలామంది వ్యక్తులకి లబ్ధి చేకూరేట్టు కానీ ఆ విచారణలో ఆధారాలతో సహా దాంట్లో నగదు చేతులు మారటం కానీ లేదా ఆస్తి చేతులు మారటం కానీ ఇలా వారికి లబ్ధి చేకూరినందుకు ఏదో రకంగా ప్రతిఫలాన్ని మొట్ట చెప్పటం అనేది విచారణలో తేలింది కాబట్టి తద్వారా 12 తారీఖున సిఏబిసిఐడి దాని మీద ప్రభుత్వం జీవోలు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరెవరు దీనిలో లబ్ధి పొందారు అన్యాక్రాంతంగా అంటే ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వం యొక్క ఆలోచనల ద్వారా వ్యక్తిగతంగా ఎవరెవరైతే లబ్ధి పొందారో వారందరి మీద వారి ఈ లబ్ధి ద్వారా చేతులు మారినటువంటి ఆస్తులన్నీ కూడా అటాచ్ చేయాలని చెప్పని జీవో ఇవ్వడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఆస్తి కాకపోయినప్పటికీ కూడా అది లింగమనేని రమేష్ గారి ఆస్తి అయి వారు ఎక్కడెక్కడైతే లబ్ధి పొందారో తద్వారా ఆ లబ్ధికి సంబంధించి వారు పొందినటువంటి ప్రతిఫలానికి మూల్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఆ గెస్ట్ హౌస్ని దానం చేసినట్టుగా ఇచ్చిపుచ్చుకున్నట్టుగా వారి విచారణలో తేలినటువంటి విషయాల్ని ప్రభుత్వం ఇప్పటికే జీవోలు ఇష్యూ చేసింది. ప్రభుత్వం సిబిసిఐడి వారి రికమెండేషన్ ద్వారా ఇప్పటికీ హోమ్ డిపార్ట్మెంట్ 2 ఏదైతే చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటు చట్టంలో ఉన్నటువంటి అధికారాల దృష్ట్యా ఇట్లాంటి ఆర్థిక పరమైనటువంటి తప్పులు జరిగినప్పుడు వారు అటాచ్ ప్రజలకు వ్యతిరేకంగా జరిగినప్పుడు వారు ఆస్తులను ఏ రకంగా అటాచ్ చేయొచ్చు అనేది దాంట్లో చట్టంలో వచ్చినటువంటి వెసులుబాటును బట్టి ప్రభుత్వం జీవోలు ఇచ్చింది. మీ దగ్గర ఆ జీవోలు లేకపోతే కనుక తప్పకుండా నేను కొద్ది క్షణాలు కొద్ది నిమిషాల్లో మీకు జీవోలు అందజేస్తాం. ఇప్పుడు ఇప్పుడు ఈ ఆధారాలు లేకపోతే చంద్రబాబు నాయుడు నోటుతో ఆయన చెప్పాడు కావాలంటే మీకు వీడియోలు ఇస్తాను. చంద్రబాబు నాయుడు గారు వీడియో బయటలు ఇస్తాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మీ అందరికీ మీడియాకు సాక్షిగా చెప్పాడు ఆయన ఇది లింగమనేని రమేష్ ఆస్తి ఇది పూలింగ్లో ప్రభుత్వానికి అప్పచెప్పాడు అందుకు నేను ఉంటున్నానని చెప్పాడు. కానీ పూలింగ్లో ఇచ్చినట్టు ఎక్కడ ఆధారం లేదు. మరి చంద్రబాబు ఎలా ఉంటున్నాడు దాంట్లో? చంద్రబాబు ఉచితంగా ఆ ఇంట్లో ఎలా ఉంటున్నాడు ఎందుకు ఉంటున్నాడు చెప్పాలి కదా. ఆధారం చంద్రబాబు నాయుడికి ఇచ్చారంటే ఎందుకు ఉంటున్నారు దాంట్లో? లింగమనేని రమేష్కి అదే అద్దె కడుతున్నారా? ఇట్లా కేవలం వీరొక్కరికే కాదు ఒక లింగమనేని రమేష్కే కాదు ఇంకా చాలామంది వ్యక్తులకి ఎవరెవరికైతే చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచనల వల్ల చంద్రబాబు నాయుడు యొక్క తప్పుడు విధానాల వల్ల అప్పుడప్పుడు మార్చిన నిర్ణయాల వల్ల లబ్ధి చేకూర్చారో ఉద్దేశపూర్వకంగా లబ్ధి చేకూర్చారో వారందరికీ ఆస్తులను అటాచ్ చేస్తూ ప్రభుత్వం జీవోలు ఇచ్చింది. సార్ ఇవన్నీ స్టేలు తెచ్చుకుని ఇవన్నీ దాక్కోవటం ఎందుకండి? ఇవన్నీ దమ్ముగా ఎదుర్కోమని చెప్పండి. దమ్ముగా ఎదుర్కోకుండా స్టేలు తెచ్చుకోవటం దొంగ స్టేలు తెచ్చుకోవటం లేకపోతే డబ్బున్న బాగా డబ్బులు వెదజల్లి పెద్ద పెద్ద ప్లేయర్లను తీసుకొచ్చి వారి మేధస్సుతో కోర్టుల్లో రకరకాల వింత వాదనలు వినిపించి ఏదో రకంగా బెయిల్ తెచ్చుకోవటం ఇవన్నీ ఎందుకు? స్టేలు తెచ్చుకోవటం ఎందుకు? స్టేలు తెచ్చుకుండగా విచారణకు ఎదుర్కోవచ్చు కదా, ఎంక్వైరీకి రావచ్చు కదా, ఏమి రారు? ఇప్పుడు ఆ ఇల్లు ఎవరు? అలాగే లింగమనేని రమేష్ ఇల్లు ఎవరిది? లింగమనేని రమేష్ అయితే చంద్రబాబు ఎందుకు ఉంటున్నాడు? ఏంటి వీళ్ళిద్దరికి సంబంధం? పోనీ అద్దెకిచ్చాడా? అద్దె కడుతున్నాడా? అది ప్రభుత్వానికి అప్పచెప్పేశాడు పూలింగ్లో అని చెప్పని ఎలా చెప్పాడు చంద్రబాబు నాయుడు? పూలింగ్లో లేని ఆస్తికి, పూలింగ్కి ఇవ్వని ఆస్తికి. సార్, మరొక విషయం కూడా టీడీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇన్నర్ రింగ్ రోడ్ అనేది వేయలేదు, వేయకుండా కొంతమంది ప్రయోజనం చేశారని ఏ రకంగా ఆరోపిస్తారు? అది కేవలం రాజకీయ కక్ష సాధింపు అంటుంది టీడీపీ. ఇవన్నీ జీవోలు ఉన్నాయి కదా, ఇవన్నీ జీవోలు ఉన్నాయి కదండి. ఇన్నర్ రింగ్ రోడ్ వేస్తున్నామని అలైన్మెంట్ ఇస్తున్నట్టు
ఉన్నాయి కదా జీవోలు, చంద్రబాబు సంతకాలతో వచ్చినాయే కదా, సిఆర్డిఏలో ఇవన్నీ కూడా చెప్పారు కదా. ఏమి ఇవాళే ఇవాళ ఎట్టా బొంకుతారు? సరే ఏదన్నా బొంకేదేదో సిబిసిఐడి దగ్గరికి వెళ్ళి బొంకండి. సిబిసిఐడి విచారణ చేస్తుంది, విచారణలో తప్పులు కేవలం ఒక లింగమనేని రమేష్ ఒక్కటిదే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు, అందరూ అటాచ్ చేశారు. కాదు మనకు బాగా లింగమనేని రమేష్ అంటే రెండావులు దూడ కాబట్టి లింగమనేని రమేష్ అని ఆయన రెండావులు దూడలా కనబడుతున్నట్టు మనకి. అటు పవన్ కళ్యాణ్ దగ్గరే ఉంటాడు, కోట్ల విలువైన ఆస్తులు లచ్చలకు ఇచ్చేస్తాడు, ఇక్కడ చంద్రబాబు నాయుడు ఊరికే ఇచ్చేస్తాడు. అక్కడ ఇక్కడ పదేళ్ల నుంచి ఇద్దరిని బాగా ఇద్దరికి పాలిచ్చి ఆవు కదా లింగమనేని రమేష్. సిబిసిఐడి డీఐజీపీ డీజీపీని అడగాలి కానీ నన్ను అడిగితే నేను ఎడిషనల్ డీజీ సిఐడిని అడగండి. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మా స్పందన ఇదే, ఖచ్చితంగా మేము సాక్ష్యాల ఆధారంగా మా ప్రభుత్వం ఎవరెవరైతే తప్పులు చేశారో వారిని దోషులుగా చేయటం జరుగుతుంది. అంతకుమించి ఈ ప్రభుత్వం వేరేగా ఆలోచించే పని లేదు. తప్పులు జరిగినాయి అని చెప్పని సాక్ష్యాలతో సహా మంగళగిరి శాసనసభ్యులు పిటిషన్ ఇచ్చారు, ఆ పిటిషన్ విచారణలో తప్పులు జరిగినాయి అని చెప్పని రుజువైనాయి అని చెప్పని ప్రభుత్వం జీవో ఇచ్చింది, రెండు జీవోలు ఇచ్చారు ఎవరెవరు ఆస్తులు అటాచ్ చేస్తూ అని చెప్పని. ఇప్పుడు గతంలో ఏదైతే అగ్రిగోల్డో ఇంకోటో సిబిసిఐడి ఆస్తులు విచారణ చేసింది కదా, తప్పులు జరిగినప్పుడు. అలాగే ఇది ఇక్కడ కూడా అంతే, తప్పులు జరిగినప్పుడు ప్రజల ఆస్తిని దోచుకుంటానికి ఎవరు ప్రయత్నం చేసినా లేకపోతే ఆ తప్పులు జరిగిన ప్రతి ఒక్కరిని కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చట్టానికి వ్యతిరేకంగా ఏం చేయట్లేదు కదా మా ప్రభుత్వం. అదే చెప్తున్నాం, జీవో ఉన్నాయి, ఆ జీవోలో పేర్లు ఉన్నాయి, మీకు ఆ జీవోలు కూడా కావాలంటే ఇస్తాను, మీ దగ్గర ఉన్నుంటాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మాకన్నా వేగంగా మీరు ఉంటారు, మీ దగ్గర జీవోలు ఉన్నాయని అనుకుంటున్నాను, లేదంటే జీవోలు నేను తీసుకొచ్చి ఇస్తాను డౌన్లోడ్ చేసుకుని. సార్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని తప్పులు ఎత్తి చూపుతున్నారు, ఇటీవల రైతు పాదయాత్ర ఇందులో భాగంగానే కక్షపూరితంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం అనేది టీడీపీ. ఏమండి మీరు విలేకరి, మీరు మామూలుగా నా మీద వార్తలు వేస్తూ ఉంటారు అనుకోండి, మీరేదో తప్పు చేశారు, ఎవరో ఒక అమ్మాయిని చేపట్టుకున్నారు, ఎవరినో తలకాయ బాలు కొట్టారు, నేను రోజు పేరునానికి వ్యతిరేకంగా వైసీపీ అతను ఎమ్మెల్యే కాబట్టి అతను పేరునానికి వ్యతిరేకంగా నేను వార్తలు రాస్తున్నాను కాబట్టి నన్ను ముద్దాయిగా పెట్టారంటే మీరు తలకాయ పగలగొట్టారా పగలగొట్టలేదా? ఆడెవడకో తలకాయ పగిలిందా లేదా? ఎవరన్నా ఒక మహిళ చేయబట్టుకుంటే ఆ అమ్మాయి మీ మీద కంప్లైంట్ చేసిందా లేదా? అంటే మీరు ఇక నా మీద వార్తలు రాశారు కాబట్టి మీరు ఏం పాపాలు చేసినా ఏం తప్పులు చేసినా మీ జోలికి రాకూడదని ఇది ఎక్కడ వాదన? నాకు అర్థం ఎంత వాదన ఇది, కక్ష ఏంటి? మీరు తప్పులు చేయడం ఏంటి? మీరు పాపాలు చేయడం ఏంటి? మీరు ప్రజలాస్తిని మింగేయాలని చూడటం ఏంటి? మింగేయటం ఏంటి? లబ్ధి పొందాలని చూడటం ఏంటి? ప్రభుత్వం చర్యలు తీసుకోకూడదు అండి, ఇది ఎక్కడ పోవాలి ఇది? సార్ మీరు ఎంత ఎన్ని తప్పులు చేసి ఏదో ఒక సాగుతో తప్పుకుందాం అనుకుంటే ఇది ఏది ఆగేది కాదు ఇదని చెప్తున్నాను. పైన దేవుడు ఉంటాడు, ధర్మం ఉంటుంది, నిజం బయటికి రావటం 4 రోజులు ఆలస్యం అమ్మొచ్చాము కానీ ఏది దాగేది కాదు అనేది మీరందరూ తెలుగుదేశం వాళ్ళు కానీ మీరందరూ తెలుసుకుంటే మంచిది. సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కదా, ప్రభుత్వం యాక్షన్ స్టార్ట్ చేసింది అనుకోవచ్చు సార్? ఇంకా సార్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా యాక్షన్? ప్రభుత్వం యాక్షన్లోనే ఉంది, కోర్టులను అడ్డం పెట్టుకుని దాన్ని స్టేలు తెచ్చుకున్నారు, స్టేలు తొలగినాయి, అదే దాన్ని కొనసాగిస్తున్నారు. అంతకుమించి దీంట్లో ఏం ప్రత్యేకమేం లేదు. లింగమనేని రమేష్ అని ఆయన ఒక స్టార్ వ్యాపారస్తుడు, మంచి విమానాల కంపెనీ పెట్టాడు, విమానాల కంపెనీ తీసేశాడు, లేకపోతే ఒక సినిమా యాక్టర్కి పార్టీ ఆఫీస్ ఇచ్చాడు, ఒక సినిమా యాక్టర్కి ఇల్లు ఇచ్చాడు, ఒక రామారావు గారు చెప్పినటువంటి ఇంకా గొప్ప నటుడు నా అల్లుడు నాకంటే గొప్ప నటుడు అన్నాడు, ఎన్టీ రామారావు కంటే గొప్ప నటుడు అయినటువంటి ఆయనకి ఒక గెస్ట్ హౌస్ ఇచ్చాడు నదుడ్డున, ఇట్లాంటివన్నీ అనేకం జరిగినాయి. కాబట్టి ఆయన మనకి స్టార్గా స్టార్ బిజినెస్ పని మ్యాన్ కాబట్టి మనం కావాలని అతని గురించి మాట్లాడుకుంటున్నాం. మిగతా వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, ఆయన్ని మీరు జీవోలో చూసుకుంటే అందరితో నేనేంటంటే ఒకటి మీద ఎందుకు పాపం, అందరి మీద సమదృష్టి పెట్టండి, ఒకటి మీదే మనకు ప్రేమ ఎందుకు, ముద్దాయిలు అందరి మీద సమదృష్టి పెట్టండి. సార్ ఇన్వెస్టిగేషను
నిష్పక్షపాతంగా జరుగుతుంది. దాంట్లో ఎవరు దోషులుంటే వాళ్ళందరూ బయటకు వస్తారు. దీంట్లో నారాయణ ఉన్నా బయటకు వస్తాడు, పేరు నాని ఉన్నా బయటకు వస్తాడు, ఎవడున్నా బయటకు వస్తాడు.